ఇచ్చేవాడు. అదే అవును, అలాగే అప్పుడు ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరికేయరా అని ఫీల్ అవ్వాలి. అదే కదా, అది ఈయన కోరుకుంటుంది. అంటే మందు తాగే వాళ్ళందరూ నాకు ఓటేయండి, ఈయన లెక్కేసుకుని ఉంటారు కోటి మంది మందు అవుతున్నారు వాళ్ళందరూ నాకు ఓటేస్తారని. అందరిసారి డాక్రా మహిళ వేశారన్నట్టు. అయితే ఇక్కడే తేడా ఉంటుంది అనమాట. మందు తాగే వాళ్ళు కోటి మంది ఈయనకు ఓట్లు వేయాలంటే మందు కొట్టి వచ్చి ఓటేయాలి. అదే కదా, అవును, అందుకనే చెప్తున్నాడు మందు దగ్గరనే వస్తుంది. అవును అవును, మందు తాగితే పిల్లని కూడా కొట్టాలనిపిద్ది ప్రతి ఒక్కడికి, ఇంటికెళ్ళి కొడుతుంటాడు. మందు దిగిన తర్వాత పిల్లాన్ని బాగా ప్రేమగా చూసుకుంటాడు. అందుకని ఈయన మందులో వేస్తేనే చంద్రబాబు గారికి ఓటేస్తారు. తర్వాత మర్చిపోతారని ఈయన అంటున్నారు కదా, దిగిన తర్వాత మళ్ళీ మర్చిపోతారని ఈయన అంటున్నారు కదా. రైట్, అంటే కుప్పం రాజకీయాల్లో చంద్రబాబు గారిని పూర్తిగా కుప్పం నుంచి దూరం చేయాలనో, అక్కడి నుంచి తప్పించాలనో పెద్దిరెడ్డి గారిని రంగంలోకి దించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ వ్యూహాలు ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయా? తాజాగా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటాయి. ఇందులో రెండు స్ట్రాటజీస్ ఉన్నాయండి. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయాలంటే భయపడాలి, అది వీళ్ళ ఉద్దేశం. అదే అవును, అలా భయపడినప్పుడు ఏమవుతుందంటే ఇంకో చోట పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, క్రిందసారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పరిస్థితి అవుతుంది. రాహుల్ గాంధీ అమేధీని వదిలేసి ఎప్పుడైతే రెండో